ఈ వీడియోలో రెండు విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ గురించి, అండ్ సెకండ్ వచ్చేసి ర్యాట్ స్ప్రే గురించి అన్నమాట. ఇక్కడ వైజర్ మీద చాలా స్క్రాచెస్ అయితే కనబడుతున్నాయి. సో కానీ చాలా మైన్యూట్గా ఉన్నాయి, దగ్గరికి వచ్చి చూస్తే కానీ కనపడలేదు. మార్నింగ్ 7:30కి లేచి బైక్ వాష్ అయితే చేస్తాను, అండ్ ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక చిన్న చిన్న ఇష్యూ అన్నమాట కార్కి, సో చిన్న ఖర్చు కూడా ఉంది దానికి. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి దాని గురించే, అండ్ బ్లాగ్ మాత్రం కంప్లీట్గా చూడండి, అండ్ కొద్దిగా లాస్ట్లో ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఫుల్ చెమట పట్టేసి ఉన్నాను, ఫ్రెష్అప్ అయిపోయి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంటర్వ్యూ ఇవ్వడం మర్చిపోయిన, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చక్రధర్ బెజవాడ. ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. యాక్చువల్గా అసలు కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఒక 20 డేస్ నుండి ఫుల్ ర్యాట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో చూపిస్తాను ఇప్పుడు. సో ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి అయితే వస్తున్నాయి. అండ్ వెనకాల గార్డెన్ అన్నమాట. ఇంకా అందుకనే ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు కొన్ని రోజుల నుండి కార్ అయితే కిందే పెట్టేశాము. సో ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఓ షిట్, బైక్ పొద్దున్న కడిగి ఇక్కడే వదిలేశా. ఫస్ట్ బైక్ పైన పెట్టేద్దాం. సో చూసారా, ఫుల్ ట్యాన్ అండ్ ఫుల్ ఎండగా, ఎండ కూడా చాలా హెవీగా ఉంది. సో మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, సన్స్క్రీన్ లోషన్ అలాంటివి వాడడానికి ట్రై చేయండి మ్యాక్స్. సో ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, సో ఇదే అన్నమాట ర్యాట్ షిట్ ఇదంతా. మొత్తం కారు మొత్తం అవే ఉన్నాయి. అసలుకే మామూలుగా ర్యాట్స్ ఇష్యూ ఉంది అని చెప్పి మేము భయపడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ కూడా అయిపోయింది. సో అది ఆల్రెడీ తెలుసు, 5 ఇయర్స్ అయితే ఉంటుంది బ్యాటరీ. సో ఇంక ఇప్పుడైతే బ్యాటరీ కూడా మార్చాలి. అండ్ లోపలైతే చాలా ఉడుకొచ్చేస్తుంది. జస్ట్ 2-3 మినిట్స్ కూడా ఉండలేకపోతున్నాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. నిన్న ట్రై చేశాను, స్టార్ట్ అవ్వలేదు. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓ, స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా బ్యాటరీ కొద్దిగా ఎండలో పెట్టడం వల్ల అనుకుంటా రీఛార్జ్ అయినట్టుంది. అమెజాన్లో మోడల్ నెంబర్ చెప్తాను, అది కాస్ట్ ఎంత చెప్తారా? 8,500. ఫైనల్ రేట్ 6,000. ఎంతసేపు వెయిట్ చేసాను తెలుసా నీకోసం? ఇప్పుడు ఇంకా ఇద్దరం కలిపి కూరంపాలెం వెళ్తున్నాం. కూరంపాలెం దగ్గర బ్యాటరీ చేపించుకుని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాము. నేను చేపించింది 72 మంత్స్ వారంటీ అన్నమాట. ఇంతకు ముందు లాస్ట్ టైం చేపించింది అది 60 మంత్స్ వారంటీ కదా, 60 మంత్స్ వారంటీ. యాక్చువల్గా ఇప్పుడు నాది 72 మంత్స్ కదా, 72 మంత్స్లో ఓన్లీ 36 మంత్స్ వరకు అయితేనే ఫుల్ రీప్లేస్మెంట్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత అయితే కాంపెన్సేషన్ ఉంటుంది, అంటే 10% అని 20% అని ఉంటుంది. సో నేను కూడా లాస్ట్ టైమ్ 5 ఇయర్స్ అని తీసుకున్నాను కదా, సో దానికి ఉంటుందేమో, అంటే 60 మంత్స్కి కూడా ఫుల్ రీప్లేస్మెంట్ ఉంటుందేమో అని అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అడిగిన తర్వాత తెలిసింది అమెజాన్ వాళ్ళని. సో మీరు కూడా ఒకవేళ ఇన్వర్టర్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఇలా అనుకుంటే కనుక ఒకసారి మీరు మళ్ళీ మీ వారంటీ కార్డ్స్ తీసి చెక్ చేసుకోండి.
అందుకనే నేను ఇది ఇంత అలా పర్టికులర్ గా ఇది వ్లాగ్ అయితే చేస్తున్నాను, మీకు కొద్దిగా నాలెడ్జ్ షేరింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు ఇద్దరం కలిపి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుని దాని తర్వాత నేను చెప్పాను కదా ర్యాట్కి కొన్ని తీసుకున్నానని, అవేంటి ఆ రెమెడీస్ ఎలాగా అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 4:30 అవుతుంది అండ్ ఎండ కూడా ఇంకా అయితే తగ్గలేదు అసలు. ఇప్పుడు మా సెల్లార్ ఉంది కదా, సో ఈ సెల్లార్లో పెట్టినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ర్యాట్స్ అనేవి ఈజీగా అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వైరింగ్ అవన్నీ మొత్తం అటాక్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, దానివల్ల నాకు కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. ఇప్పటికి ఇది 3rd టైం 4th టైం అనమాట మాకు ఇలా ఇష్యూ రావడం. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇంక ఇలా కాదని నేను అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బాబ్ క్యాట్ అని ఉంటుంది. సో ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్ప్రే ఏంటంటే 20 డేస్కి ఒకసారి, 15 to 20 డేస్ మధ్యలో ఒకసారి అయితే చేస్తే సరిపోద్ది. ఈ బాన్నెట్ మొత్తం నీట్గా తుడుచుకోవాలి ఫస్ట్. క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే ఆ స్ప్రే ఓపెన్ చేస్తాను. స్ప్రే ఓపెన్ చేసి ఈ పార్ట్స్ మొత్తం, సో ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్స్ మొత్తం, ఇక్కడ ఎక్కడైనా మనం స్ప్రే చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు, వైరింగ్కి ఏ ఇష్యూ రాదన్నమాట. స్ప్రే మొత్తం చేసాను లోపల వరకు. సో గైస్ చెప్పడం మర్చిపోయాను, చాలా చాలా హార్మ్ఫుల్ అన్నమాట. ప్లీజ్ మీరైతే మాస్క్ వేసుకునే చేయండి ఒకవేళ చేసినా కూడా, అండ్ గ్లౌజ్ కూడా వీలైతే వేసుకోండి. ఇది ఒక రెమెడీ. అండ్ సెకండ్ ఏంటంటే నేను నా సేఫ్టీ పర్పస్ కోసం ఆ బార్ కూడా పెడతాను అన్నమాట. ఇది హిట్ బార్ అన్నమాట. ఇది జస్ట్ 20 రూపీస్. ఇది నేను ఏం చేస్తానంటే కార్ కింద పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒక 1 వీక్ అయితే చూస్తాను. 1 వీక్ చూసిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఎలాగో నా వ్లాగ్స్ వస్తాయి కాబట్టి ఆ వ్లాగ్స్లో అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీకు. మీ అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను వీడియో అయితే. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మర్చిపోయాను, నెక్స్ట్ ఇంకొక టూర్కి అయితే వెళ్తున్నాను ఫ్యామిలీతో. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో స్టే ట్యూన్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై బై.